హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు తరుణ్ కుమార్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఎక్స్పర్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ గెలాక్సీ A18 అయితే రివ్యూ చేద్దాం. సో మనకి మొబైల్ అనేది 2019లో అయితే లాంచ్ అయింది. సో ఈ మొబైల్ని ఇప్పుడు రివ్యూ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్లో ఈ మొబైల్ అయితే మంచి ఆఫర్గా అయితే లభిస్తుంది. సో డెఫినెట్గా మన మొబైల్ యొక్క రివ్యూ అయితే చేయాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. సో ఫస్ట్ ఈ మొబైల్ యొక్క ప్రైజింగ్ విషయం కనుక వచ్చినట్టయితే, మనకి మొబైల్ని 2019లో అయితే లాంచ్ చేశారు. సో మనకి మొబైల్ని లాంచ్ చేసినప్పుడు ఈ మొబైల్ని 52,000 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. సో మీరు కనుక కొన్ని నెలల క్రితం కనుక చూసుకున్నట్టయితే, మీకు ఈ మొబైల్ అనేది ఫ్లిప్కార్ట్లో 42,000 రూపీస్కి అయితే లభిస్తుంది. అదే అమెజాన్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఇది 30,000 రూపీస్కి అయితే లభిస్తుంది. సో మనకి ఈ రోజు నుంచి ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్లో ఈ మొబైల్ అనేది 22,000 రూపీస్కి అయితే లభిస్తుంది. ఇన్ కేస్ మీరు హెచ్డిఎఫ్సీ కార్డ్ కనుక యూజ్ చేసినట్టయితే మీకు అడిషనల్గా 750 రూపీస్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో మీకు ఓవరాల్గా 21,250 రూపీస్కి ఈ మొబైల్ అనేది వర్తా లేదా వాల్యూనా కాదా అని నేను వీడియో చివరిలో అయితే చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇప్పుడు స్పెక్స్ విషయానికి వద్దాం. సో మొబైల్ యొక్క స్పెక్స్ విషయానికి వస్తే మనకి 6.7 inch ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే వస్తుంది. సో డిస్ప్లే గురించి మనకి ఎక్కువ కంప్లైంట్స్ అయితే రావు. అందులోనే మనకి ఇది సామ్సంగ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే. సో వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే ఇన్ ది వరల్డ్ అని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఫుల్ వ్యూ డిస్ప్లేతో వస్తుంది. సో మీకు స్క్రీన్లో ఎటువంటి వాటర్ డ్రాప్ నాచురల్ కానీ పంచ్ హోల్ డిస్ప్లేస్ అయితే కనబడవు. సో ఎవరైతే గేమింగ్ ఆడతారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. సో మనకి ఇది ఆప్టికల్ ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. సో మనకి ఇది అల్ట్రాసోనిక్ అయితే కాదు. సో మీకు ఆప్టికల్కి అల్ట్రాసోనిక్కి మెయిన్ డిఫరెన్స్ కావాలంటే దాని గురించి సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో మీకు దాంతో ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి కనుక వచ్చినట్టయితే మీకు స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వస్తుంది. సో మనం సామ్సంగ్ మొబైల్స్ ఏవి చూసుకున్నా కానీ మనకి మ్యాక్సిమం ఎగ్జినస్ ప్రాసెసర్ మీద వస్తాయి. కానీ మనకి సామ్సంగ్ గెలాక్సీ A18 వీళ్ళు స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. సో ఇది మనకు వన్ ఆఫ్ ది గేమింగ్ ప్రాసెసర్ అనేది చెప్పుకోవాలి. సో మీకు ఈ మొబైల్ అనేది మీడియంగా గేమింగ్ అయితే హ్యాండిల్ చేస్తుంది. అంతేకాకుండా మనకి ఇది ఓన్లీ 8GB అండ్ 128GB ర్యామ్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. సో మీరు మెమరీ కార్డు యూస్ చేసుకొని ఎక్స్టర్నల్గా మీ మెమరీ అనేది ఎక్స్పాండ్ చేసుకోలేరు. సో మీరు 128GB అనేది యూస్ చేసుకోవాలి. సో మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 128GB అయితే 116GB అనేది ఇస్తున్నారు. సో 8GB ర్యామ్లో మీకు 5GB ర్యామ్ అయితే ఫ్రీగా ఉంటుంది. సో మనకి 730G ప్రాసెసర్ అనేది ప్రజెంట్ ఉన్న 15,000 నుంచి 20,000 బడ్జెట్లో ఉన్న చైనీస్ మొబైల్స్లో అయితే ప్రాసెసర్ని యూస్ చేస్తున్నారు. లైక్ రియల్మీ X2, పోకో X2 అండ్ మోటోలో 1 ఫ్యూజన్ ప్లస్. సో మనకి 3 మొబైల్స్లో కూడా స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ ఉంది. సో మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి మనకు 3 చైనీస్ మొబైల్స్. సో ఇది వచ్చేసి మనకు నాన్ చైనీస్ మొబైల్స్. సో ప్రజెంట్ మనకు నాన్ చైనీస్ మొబైల్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి, సో నాన్ చైనీస్ మొబైల్లో మీకు మంచి ప్రాసెసర్తో మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనకి మొబైల్ వచ్చేసి Android 9 అయితే వస్తుంది. సో మనకి ఫ్యూచర్లో Android 10 అండ్ Android 11 అప్డేట్స్ కూడా వస్తున్నట్టు సామ్సంగ్ వాళ్ళు అయితే అనౌన్స్ చేస్తున్నారు. సో కెమెరాస్ విషయానికి వచ్చినప్పటికీ మనకి ఇది బ్యాక్ సైడ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. సో అందులో ప్రైమరీ కెమెరా వచ్చేసి మనకి 48 MP, ఇది F2.0 అపర్చర్ అయితే వస్తుంది. సో మీ ఇందులో స్టడీ వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. అంతేకాకుండా మీకు లైవ్ ఫోకస్ కూడా లభిస్తుంది. సో సెకండరీ కెమెరా విషయానికి కనుక వచ్చినట్టయితే మనకి ఇది 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. సో మీరు 123 degrees వరకు వైడ్ యాంగిల్ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు. సో మీకు అల్ట్రా వైడ్ యాంగిల్లో కూడా లైవ్ ఫోకస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ లాస్ట్ కెమెరా వచ్చేసి మనకి 3D డెప్త్ కెమెరా లేదా టైమ్ ఆఫ్ ఫ్లైట్ సెన్సార్. సో మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ సెన్సార్ వచ్చేసి మన మొబైల్ ఫోన్కి మనం తీసే ఆబ్జెక్ట్కి డిస్టెన్స్ని అయితే మెజర్ చేస్తుంది. సో మెజర్ చేసి మనకి ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసి బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ చేస్తుంది. సో మీరు మీ మొబైల్ ఫోన్లోనే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకొని వీడియోస్ని అయితే షూట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియో డిపార్ట్మెంట్ కనుక వచ్చినట్టయితే మీకు ఇది 4K వీడియో అనేది 30 FPSలో అంతేకాకుండా 60 FPSలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో మీరు 1080p వీడియో అనేది 60 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లో మోషన్ వీడియోస్ కనుక వచ్చినట్టయితే మీరు 960 FPS లో కూడా స్లో మోషన్ వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో దీనికి మీరు సూపర్ స్లో మోషన్ అనే నేమ్ అయితే పెట్టుకున్నారు. నెక్స్ట్ స్లో మోషన్ వీడియోస్ కనుక చూసినట్టయితే మీరు 240 FPS అండ్ 360 FPS అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో అంతేకాకుండా మనకి ఇప్పుడు బ్యాక్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో, సో మనం ఆ కెమెరాస్నే ఫ్రంట్ కెమెరాస్గా అయితే యూస్ చేసుకోవచ్చు. సో మనకి ప్రపంచంలో ఫస్ట్ ట్రిపుల్ రొటేటింగ్ కెమెరా అనే ఈ సామ్సంగ్ గెలాక్సీ A18. సో మీకు ఫ్లిప్ మెకానిజంతో అయితే వస్తుంది. సో మీకు ఫ్లిప్ అండ్ రొటేట్ మెకానిజంతో అయితే వస్తుంది. సో ఈ మొబైల్కి ఇది ఒక ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవాలి. సో ఎవరైతే సెల్ఫీస్ ఎక్కువ తీసుకొని ఉంటారో వాళ్ళకైతే బ్యాక్ కెమెరాసే వాళ్ళ సెల్ఫీ కెమెరాస్గా యూజ్ అవుతాయి కాబట్టి వాళ్ళకి బెటర్ పిక్చర్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఈ మొబైల్ యొక్క బ్యాటరీ విషయాన్ని కనుక వచ్చినట్టయితే మనకి ఇందులో వీళ్ళు 3700mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంతోపాటు మనకి వీళ్ళు విత్ ఇన్ ద బాక్స్ 25W ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఈ మొబైల్ యొక్క స్పీకర్స్ విషయం కనుక వచ్చినట్టయితే మనకి ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే లేవు. సో మనకి ఇందులో వీళ్ళు సింగిల్ స్పీకర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతోపాటు మనకి ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంది. సో మీరు డాల్బీ అట్మాస్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి మీకు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్న హెడ్ఫోన్స్ని అయితే మీరు యూస్ చేయొచ్చు. సో మీరు సపరేట్గా బయట హెడ్ఫోన్స్ కొనుక్కొని యూజ్ చేసినప్పటికీ మీకు మరీ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు. సో నెక్స్ట్ మనకి ఇందులో సామ్సంగ్ పే సపోర్ట్ కూడా ఉంది. సో మీరు కనుక మీ కార్డ్ డీటెయిల్స్ కనుక యూజ్ చేసుకొని మీరు దేనికైనా పేమెంట్ అయితే చేసుకోవచ్చు.
సో ఇప్పుడు ఈ మొబైల్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి అయితే డిస్కస్ చేద్దాం. సో ప్రోస్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో మంచి బ్రాండ్ వాల్యూతో కలిగిన మొబైల్ అయితే మనకి ఫ్యూచర్లో వస్తుందని అయితే చెప్పలేము. సో అందులోనే మీకు శాంసంగ్ బ్రాండ్తో ఇన్ని స్పెక్స్తో మాత్రం ఈ బడ్జెట్కి డెఫినెట్గా మొబైల్ అయితే రాదు. సో మీకు ప్రజెంట్గా ఇప్పుడు నాన్ చైనీస్ మొబైల్ కావాలి, మంచి బ్రాండ్ వాల్యూతో కనుక మొబైల్ కావాలనుకుంటే మాత్రం వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ డిస్ప్లే కనుక చూసినట్టయితే మనకి ఇది ఫుల్ వ్యూ డిస్ప్లే. సో మనకి వీడియోస్ చూసినప్పుడు కానీ గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. సో ఇవి ఈ మొబైల్లో ప్లస్ పాయింట్స్. సో ఈ మొబైల్ యొక్క కాన్స్ విషయానికి కనుక వచ్చినట్టయితే మనకి ఇందులో వీళ్ళు 3.5 mm హెడ్ఫోన్ జాక్ని అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇది ఒక పెద్ద నెగిటివ్ పాయింట్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ప్రజెంట్ 5000 బడ్జెట్ నుంచి 50000 బడ్జెట్లో కూడా అన్ని మొబైల్స్కి 3.5 mm హెడ్ఫోన్ జాక్ అయితే సపోర్ట్ వస్తున్నాయి. సో ఇప్పుడు మనకి ఇందులో అయితే అది లేదు. సో మనకి హెడ్ఫోన్స్ అనేవి టైప్ సి పోర్ట్తో వస్తున్నాయి. సో ఇన్ కేస్ మీరు 3.5 mm జాక్ కనుక యూజ్ చేయాలనుకుంటే మీరు సపరేట్గా ఓటీజీ కేబుల్ని అయితే తీసుకోవాలి. సో ఇన్ కేస్ మీరు తీసుకోవాలనుకుంటే ఆ కేబుల్ యొక్క లింక్ని మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి మనకి కెమెరాస్. సో ఎవరైతే ఫ్రంట్ కెమెరాస్ ఎక్కువ యూజ్ చేస్తుంటారో వాళ్ళ చేతుల్లో ఈ మొబైల్ ఎక్కువ కాలం ఉంటుందని అయితే చెప్పలేము. ఎందుకంటే మనకి ఇది ఫ్లిప్ మెకానిజం అయితే వస్తుంది. సో మీరు ఎప్పుడైనా సెల్ఫీ కెమెరాస్ యూజ్ చేసినప్పుడు మీకు ఈ మొబైల్ అనేది, సో మీకు ఈ మొబైల్లో కెమెరా అనేది ఫ్లిప్ అయ్యి రొటేట్ అవుతుంది కదా. సో ఇన్ కేస్ మీకు ఆ టైంలో కెమెరాస్ కనుక ఏమైనా డ్యామేజ్ జరగవు, ఇన్ కేస్ జరిగినట్టయితే మీకు సర్వీస్ సెంటర్స్ అనేవి శాంసంగ్ సర్వీస్ సెంటర్స్ అనేవి చాలా తక్కువగా అయితే ఉంటాయి. సో మీకు 1 ఇయర్లో ఈ ప్రాబ్లమ్ వస్తే వాళ్ళు అయితే ఫ్రీ సర్వీస్ అయితే చేస్తారు. ఇన్ కేస్ 1 ఇయర్ తర్వాత కనుక వచ్చినట్టయితే మీరు కొంచెం ఎక్కువ మనీ అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని అయితే బ్రెయిన్లో పెట్టుకొని మొబైల్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఫైనల్గా వచ్చేసి మనకి బ్యాటరీ. సో ఇప్పుడు మనం ఏ బడ్జెట్ ఫోన్లో తీసుకున్నా కానీ మనకి మినిమం 4000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. సో మనకి 3700 mAh బ్యాటరీ. సో ఇది ఒక నెగిటివ్ పాయింట్ అనేది చెప్పుకోవాలి. సో మనం ఈ మూడు విషయాలు కనుక పక్కన పెట్టినట్టయితే మీకు 22000 బడ్జెట్లో ఒక మంచి బ్రాండ్ వాల్యూ కావాలి, నాకు నాన్ చైనీస్ మొబైల్ ఉద్దనుకుంటే మాత్రం శాంసంగ్ గెలాక్సీ A80 ది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. సో ఇప్పుడు కనుక మీరు ఫ్లిప్కార్ట్ చూసుకున్నట్టయితే మీకు వితిన్ హవర్స్ మొబైల్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోతుంది. సో దీనికోసం మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దాని మీద క్లిక్ చేసి మీకు నోటిఫై మీ అని అయితే కనబడుతుంది కింద, దాని మీద క్లిక్ చేసి మీ మెయిల్ ఐడి అయితే ఇవ్వండి. సో దీంతో మీకు మొబైల్ స్టాక్లో రాగానే మీకు నోటిఫై అయితే చేస్తుంది. సో మీకు స్టాక్లో వచ్చిన వెంటనే మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం క్యాష్ ఆన్ డెలివరీని సెలెక్ట్ చేసుకోండి. సో క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీరు ఇంకా తొందరగా అయితే ఆర్డర్ చేయగలరు. సో మీకు ఆర్డర్ అనేది తొందరగా ప్లేస్ అవుతుంది. సో ఇన్ కేస్ మీరు కార్డు కనుక యూజ్ చేసినట్టయితే మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసే లోపు మీకు మళ్ళీ మొబైల్ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోతుంది. సో మీరు మొబైల్ తీసుకుంటే మాత్రం మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, దాని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా పేజ్ లింక్ అయితే ఓపెన్ చేస్తారు. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అండ్ డైలీ టెక్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.